ఈ నెల 1వ తేదీన రాత్రి 9 గంటల ప్రాంతంలో మహాదేవ్ జ్యువెలర్స్లో కాల్పులు జరిపిన ఘటన మనకు తెలిసిందే. ఇప్పటికే కేసులో నిందితులను కూడా అరెస్ట్ చేశారు. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఏ విధంగా నిందితుల నుండి త్రుటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు కళ్యాణ్? ప్రస్తుతం ఆ రోజు జ్యువెలరీ షాప్ సంబంధించిన మంది కళ్యాణ్ చౌదరి ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు. కళ్యాణ్, ఆ రోజు ఏం జరిగింది? అసలు మీరు లోపల ఉన్నప్పుడు ఎంతమంది లోపలికి వచ్చారు, ఫైరింగ్ ఎట్లా చేశారు, ఏంటి ఆ రోజు ఏం జరిగిందో చెప్పగలుగుతారా? ఆ రోజు ఇద్దరు ముగ్గురు వచ్చిండు, యాక్చువల్గా ముగ్గురు వచ్చి ఇద్దరు లోపలికి వచ్చిండు, ఒకటి బయట నుంచి షట్టర్ వేసిండు. షట్టర్ వేసినాకన ఆయన ఒకనుంచి బ్యాగ్ మీద అటాక్ చేసిండు, ఒకనుంచి వెనక ఫైర్ చేసిండు, 2-3 రౌండ్స్ కింద వేసిండు. మళ్ళీ ఆయన ఒకను ఫైర్ వేస్తే ఒకటి బ్యాగ్ ఉంచితే బ్యాగ్ వదిలేదు, వదిలేకపోతే ఆయన పిల్లల మీద ఫైర్ చేసిండు. ఫైర్ చేసినాక 2-3-4-5 రౌండ్స్ వెళ్ళిపోయింది అనుకున్నా, అంతసేపు నేను లోపలనే ఉన్నా. సో మొత్తం అయిపోయింది అనుకున్న అంతసేపు నేను బయట ఆయన మీద అటాక్ చేసినప్పుడు ఆయన నాకు అటాక్ చేసిండు. అంటే మీరు ఆ కాల్పులు జరిపే వాళ్ళని పట్టుకోవడానికి ఆపడానికి ట్రై చేశారు? ట్రై చేసినాం, ట్రై చేసినా ఆయన నాకు వేసింది. మీకు ఎక్కడెక్కడ అండి తాకింది ఆ రోజు? ఇక్కడి నుంచి తగిలింది, ఇక్కడి నుంచి పోయి బయట వచ్చి ఫ్రంట్ గ్లాస్ ఉంటే గ్లాస్ కి క్రాస్ చేసి లోపలికి వెళ్ళిపోయింది. మొత్తం ఎన్ని రౌండ్లు జరిపాడు ఆయన? మీకు తెలిసి అందరు సౌండ్ విని ఉంటారు కదా మీరు లోపల ఉన్నారంటున్నారు. 7-8 అనుకుంటున్నా, 7-8 మొత్తం అయిపోయింది అనుకున్న అంతసేపు బయట నేను వెళ్తేనే నాకు కొట్టిండు. ఎంతమంది ఉన్నారండి షాప్లో ఆ రోజు? నేను ఆ రోజు 4 మంది ఉంటా ఆయన రంగు ముందు, అంటే కస్టమర్ కూడా ఉంటాడు. కస్టమర్ వెళ్ళిపోయిన తర్వాత మనం 4 మెంబర్స్ ఉంటాం. దాంట్లో ఆయన ఇద్దరు లోపలే వచ్చినాకనే ఒకరిని బయట పంపించిండు ఆయన, మళ్ళీ ముగ్గురు ఉండం ఆయన లోపల. మీతో పాటు ఎవరెవరు ఉన్నారు? నేను, ఆయన రాజసురాణ, మరి సుఖదేవ్ ముగ్గురు ఉన్నాం. అప్పుడు ఇప్పుడు ఆ బ్యాగ్ తీసుకొచ్చిన ఆయన ఎవరు? పార్టీస్, సప్లైర్స్. వాళ్ళకి ఎవరికి ఏం కావాలి? ఆయన పిల్లాడికి తగిలింది, సుఖదేవ్ తగిలింది, ఆయన ఓనర్స్ ఏం తగిలే. అంటే సుఖదేవ్ బ్యాగ్ వదిలేదు, కాల్పులు చెప్తున్నారు మీరు చూస్తున్నారు. అంటే ఆ తర్వాత ఎట్లా, ఆ తర్వాత ఏం జరిగింది? తర్వాత ఆయన వేగ చేతి వచ్చినా కూడా సెటర్ లేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మీరు వెంటనే ఏమన్నా మాట్లాడ? హాస్పిటల్కి పోయినాం నేను, మా వాళ్ళు ఉంటే హాస్పిటల్కి పోమంటే నేను షాప్ వదిలేసి డైరెక్ట్ ఇక్కడ సుప్రాజ్ హాస్పిటల్కి వచ్చేసాను బండి మీద. ట్రీట్మెంట్ కూడా ఇమీడియట్ గా అక్సెప్ట్ చేసారు వాళ్ళు, నో ప్రాబ్లం డాక్టర్స్ అంతా. ఇంత ముందుకి ఎప్పుడన్నా మీ షాప్ లో ఇట్లా అటెంప్ట్ కావడం గానీ ఏమన్నా జరిగిందా? లేదు, అట్లా నేను 10 ఇయర్స్ నుంచి ఉంటాం అక్కడ, అట్లా ఏం ప్రాబ్లమ్స్ లేదు. సైలెంట్ కాలనీస్ అది, ఇది సడన్ గా అటాక్ అయింది యాక్చువల్గా. అంటే లోపలికి వచ్చినప్పుడు ఆ దొంగలు ఫస్ట్ కిందికి కాల్చారు? కింద కాల్చారు, భయంతో ఇచ్చేస్తారని కింద కొట్టి 2-3, కానీ ఆయన బేగ్ వదిలేదు, వదిలేకపోతే ఆయన మీద అటాక్ చేసిండు ఆయన. ఎలా ఉన్నారండి, మాస్క్ వేసుకుని వచ్చారా? మామూలుగా ఉన్నారు. కర్చి కట్టేసి వచ్చిండు మొత్తం ఒక్కము. ఎంతమంది? ఇద్దరు వచ్చారా? ఇద్దరు వచ్చిండు, ఒకటి బయట నుంచి సెటర్ కింద వేసిండు, ముగ్గురు వచ్చిండు మొత్తం. ఇద్దరు లోపల ఉన్నారు? ఇద్దరు లోపల ఉన్నారు. ఇద్దరు దగ్గర వెపన్స్ ఉన్నాయా? ఒకరి ఒక్క దగ్గర ఉండే అందుకు, ఒకటి కత్తి ఉంది అనుకుంటా. వాటితోటి ఫైర్ చేసి ఫైర్ అయింది. ఎంతవరకు మీ మీ దగ్గర నుంచి? 30-40 సెకండ్స్ అండ్ 30-40 సెకండ్స్ అంతే అంతే అండ్ 40 సెకండ్లో వాళ్ళు లోపల పని చేసిండు. వాళ్ళని ఫాలో చేస్తారు, వాళ్ళు వెనకనే వచ్చారు వాళ్ళు. సో వాళ్ళని ఫాలో చేసి వాళ్ళ బ్యాగ్ మీదనే డిపెండ్ ఉంటే వాళ్ళు. సో బ్యాగ్ దొరికినాక వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు ఈ ఘటన తర్వాత మళ్ళీ మీరు ఎలాంటి సెక్యూరిటీ మీరు అడుగుతున్నారు? అంటే ఇప్పుడు మీ గోల్డ్ షాప్స్ అంటేనే ఇప్పుడు జ్యువెలరీ షాప్ సంబంధించి దొంగలు ఎక్కువగా వస్తుంటారు. ఇప్పుడు ఈ ఘటన జరిగింది, నెక్స్ట్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఎలా మీరు అలర్ట్ గా ఉండాలనుకుంటున్నారు? చూస్తున్నా యాక్చువల్గా, నేను ఇప్పుడు రిలే అవుతున్నా, సో ఆలోచన ఫ్యూచర్ ఏదో సెక్యూరిటీ ఉంటే కంపల్సరీ పెడతాం. రైట్, ఇది కళ్యాణ్ చెప్తున్న మాట. ఆ రోజు దాదాపు 4-5 రౌండ్లు కింది భూమిలోకి కాల్చాడు, అంటే షాప్లో కిందికి కాల్చాడు. ఆ తర్వాత వాళ్ళపై కాల్పులు జరిపి తన బంగారు ఆభరణాలను అయితే వెతుకొని వెళ్ళారు. ప్రస్తుతం అయితే కళ్యాణ్ అవుట్ ఆఫ్ డేంజర్, అతను ఇవాళ డిశ్చార్జ్ కూడా కాబోతున్నాడు. ఇతనితో పాటు సుఖదేవ్, వీళ్ళిద్దరు కూడా ఇవాళ డిశ్చార్జ్ అవుతున్నారు. ఆ రోజు ఘటన మాత్రం ఊహించని విధంగా జరిగింది అనేది కూడా అతను చెప్తున్నాడు. నిందితులను కూడా ఒకవైపు పోలీసులు పట్టుకున్నారు, మరొకవైపు వీళ్ళు బయటికి ఇవాళ అంటే ఇవాళ డిశ్చార్జ్ అవుతున్నారు. కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తాము అన్ని రకాల సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుంటామనేది కళ్యాణ్ చెప్తున్నారు. కెమెరా రాజరామేశ్వర, రాధాకృష్ణ, హైదరాబాద్.